తొందరగా వెళ్ళి విశ్వమాస్టర్ గారిని కలిసి ఆ పెళ్లికూతురు వివరాలు తెలుసుకుని తనని కలిసి నా వల్ల తనకి కలిగిన బాధకి సారీ చెప్పాలి. రెడీ అవుతున్నావు నాన్న? మేము కూడా 10 నిమిషాలు రెడీ అవుతాం, బయలుదేరదాం. బయలుదేరదాం? మీరెక్కడికి బయలుదేరుతున్నారు? నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? నేను ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతున్నాను. మేము అంతకంటే ముఖ్యమైన పని మీద బయలుదేరుతున్నాం. మీ నాన్నగారు నీకు చెప్పలేదా? రాత్రి చెప్దామని వచ్చాను సుభాష్ని, వీడు పడుకుని ఉన్నాడు. పొద్దున్నే చెప్దాంలే అని వెళ్ళిపోయాను. పలేవారండి మీరు. ఏం లేదా నాన్న, మీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వస్తున్నారట. మనం ఒక అరగంటలో మనోక్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను కూడా రావాలా మమ్మీ? అదేం నాన్న అలా అంటావు, ఎంగేజ్మెంట్ నీదే కదా. అది కాదు మమ్మీ, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. దీనికంటే ఇంపార్టెంట్ అయిన పని ఇంకేదీ ఉండదు. పైగా నువ్వు రాకపోతే మనోక్న వాళ్ళు ఫీల్ అవుతారు. తప్పదంటావా? తప్పించుకుందామనుకుంటున్నావా? అంటే బామ్మ, అది అది లేదు ఇది లేదు నాన్న. నువ్వు అర్జెంటుగా డ్రెస్ మార్చుకుని రెడీ అవ్వు. అత్తయ్య గారు మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. నేనెందుకులేమ్మా, మీరు వెళ్ళేసి రండి. అదేంటత్తయ్య గారు అలా అంటారు? ఇంటికి పెద్ద మీరు, ఇటువంటి శుభకార్యాలన్నీ మీ చేతుల మీదుగానే జరగాలి. మీరు లేకుండా మేము అక్కడికి వెళ్తే అత్తగారిని, అత్తగారికి నేను అసలు విలువ ఇవ్వటం లేదని వాళ్ళందరూ నా గురించి బ్యాడ్గా అనుకుంటారు. అర్థమైందా అమ్మా? తన గురించి బ్యాడ్గా అనుకుంటారని చెప్పి నిన్ను రమ్మంటోంది. అందుకు కాదండి నేను రమ్మంటుంది, రాకపోతే అలా అనుకుంటారు అంటున్నాను. మీరు అనవసరంగా మా అత్త కోడళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టకండి. పదండి పదండి, పార్థు రెడీ అవుతాడు. నువ్వు త్వరగా వచ్చేనా? ఓకే, మమ్మీతో వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అంటుంది కదా. అక్కడికి వెళ్ళి అటునుంచి అటు విశ్వం మాస్టర్ గారి ఇంటికి వెళ్దాం. త్వరగా రెడీ అవు నాన్న.